హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. ఈరోజు వీడియోలో తలగపిండి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నువ్వుల నుంచి ఆయిల్ని సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఆ ఫైబరే ఈ తలగపిండి. దీంతో కూరని ప్రిపేర్ చేసుకుని తింటే చాలా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత బాలింతరాలికి ఒళ్ళు ఆరడం కోసం, అలాగే మిల్క్ ప్రొడక్షన్ బాగుండడం కోసం ఈ కూరను రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటారు. సో ఎన్నో విధాలుగా హెల్దీ అయిన ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు తలగపిండిని తీసుకోండి. జనరల్గా ఈ తలగపిండి మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది, లేదంటే నువ్వుల్ని గానుగా ఆడతారు కదా, అక్కడ కూడా మనకి ఈ తలగపిండిని కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ తలగపిండి మనకి రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఇలా పౌడర్లా ఉంటుంది, రెండవది అచ్చులాగా ఉంటుంది. ఒకవేళ మీరు అచ్చుని యూజ్ చేసుకున్నట్లయితే ముందు దాన్ని గ్రైండ్ చేసుకుని ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత అప్పుడు కూరని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకుని ఇందులోకి సన్నగ తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు 1-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తలగపిండిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ తలగపిండి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. తలగపిండి వేగాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి, అలాగే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సో 1 కప్పు తలగపిండికి 1 కప్పు పాలు, అలాగే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తలగపిండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా టోటల్గా 10 నిమిషాలు అయ్యేసరికి తలగపిండి పూర్తిగా ఉడికిపోతుంది. అయితే ఇందులో ఉండే వాటర్ కూడా కంప్లీట్గా ఇవాపరేట్ అయిపోవాలి. అందుకని వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, ఇది బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుని వీటిని కొద్దిసేపు వేగనివ్వండి. మినప్పప్పు ఎర్రగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 2 మిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చీరికలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వీటిని బాగా వేగనివ్వండి. ఈ తాలింపంతా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తలగపిండిని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీకి తాలింపు సువాసన అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అందుకని తలగపిండికి పూర్తిగా తాలింపు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తలగపిండి కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో వేసుకున్నైనా, లేదంటే ఇలానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తలగపిండిని బీరకాయ, కందిపప్పు ఇలా చాలా కాంబినేషన్స్తో కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో చేసుకునే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.